हाई फ्रेंड्स वेलकम टू श्रीहर्ष कुकिंग चैनल नेनु मी सरिता इवाल्टी मन रेसिपी वच्ची स्प्रिंग आनियन तो एग् करी अंडी चाला बागुंटुंदी। ई कांबिनेशन लो मीरू उल्लिकाडलतोटी इला एग् करी चेसुकोंडी सूपर टेस्ट उंटुंदी। मरी यम्मी यम्मी स्प्रिंग आनियन एग् करी एला प्रिपेर चेयालो आलस्यम चेयकुंडा वेंटने प्रासेस लोकी वेल्दाम। मुंदुगा स्टవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో నేను 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను। తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేస్తున్నాను। ఆల్రెడీ మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తాము, ఉల్లిపాయ ముక్కలు వేయకున్నా పర్వాలేదండి, ఆప్షనల్ అది। తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు ఆయిల్ లో ఫ్రై అవ్వాలి। తర్వాత 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను ఒక 2-3 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోవాలి। చూడండి ఉల్లికాడలు నేను ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను। ఈ సైజ్ లో ఉంటే మనకు ఉల్లికాడలు తినేటప్పుడు అడ్డం రాకుండా మనకు బాగుంటుంది, టేస్ట్ కూడా పిల్లలకు కూడా ఏర్పడకుండా ఉంటుంది। ఇలా ఉల్లికాడలన్నీ కట్ చేసుకొని ఆయిల్ లో వేసుకొని ఒక 3-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉల్లికాడలన్నీ ఆయిల్ లో ఫ్రై అయిపోవాలి। చూశారు కదా ఇలా దగ్గర పడుతుంది చూడండి। ఇలా 5 నిమిషాల తర్వాత దీనికి సరిపడా కారం పొడి వేసుకోవాలి। నేను ఒక 2 చెంచాల వరకు కారం పొడి వేస్తున్నాను। నేను తీసుకున్న ఉల్లికాడల క్వాంటిటీ దగ్గట్టు వేస్తున్నానండి। తర్వాత 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను। ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఆయిల్ లో మగ్గించుకోవాలి। ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి। చూడండి ఇలా ఉల్లికాడలు పూర్తిగా ఆయిల్లో మగ్గిన తర్వాతనే దీంట్లో ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి, అలా అయితేనే బాగుంటుంది టేస్ట్। ఇలా నేను ఒక 3 ఎగ్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి। నేను తీసుకున్న ఉల్లికాడల క్వాంటిటీకి ఈ 3 గుడ్లు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది। గుర్తుంచుకోండి ఉల్లికాడలు పూర్తిగా ఆయిల్లో మగ్గిన తర్వాతనే ఇలా ఎగ్స్ యాడ్ చేసుకోవాలి, లేదా మనకు ఉల్లి పొరక తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది। కాబట్టి కంప్లీట్ గా అవి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇలా ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకొని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి। ఒక 2-3 నిమిషాల తర్వాత ఎగ్స్ని ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా కలపకూడదండి। కొంచెం ఎగ్స్ మనకు కనబడుతూనే బాగుంటుంది టేస్ట్, పిల్లలు కూడా తినడానికి అట్రాక్ట్ అవుతారు। చూశారు కదా ఇలా నెమ్మదిగా వాటిని టర్న్ చేస్తూ ఉండండి, చాలా బాగుంటుందండి ఎగ్స్ కర్రీ స్ప్రింగ్ ఆనియన్తో చేసుకోవడం వల్ల। దీని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది। మామూలుగా మనం ఉల్లిపాయలతోటి ఎగ్ కర్రీ కాంబినేషన్ చేస్తాం కదా, దానికంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది। మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। ఇలా కంప్లీట్గా ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేయండి। ఈ పౌడర్ అంతా కర్రీకి కలిసే విధంగా కలిపేసుకోండి। ఈ కర్రీ చపాతీకి బాగుంటుంది, పూరీకి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుందండి। చూశారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది। చూడండి ఎంత బాగుందో దీని లుక్కే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। స్ప్రింగ్ ఆనియన్స్ హెల్త్కి మంచివి కదా, కనీసం ఇలానన్నా మీరు ఎగ్తో కాంబినేషన్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది। మామూలుగా ఉల్లిగడ్డల కర్రీ పిల్లలు తినడానికి అంత ఇష్టంగా ముందుకు రారు, అలాంటప్పుడు మీరు ఇలా ఎగ్తో చేయండి, వాళ్ళే ఎంతో ఇష్టంగా తింటారు। ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి। అంతేకాదండి నా రెసిపీస్ పైన నా వీడియోస్ పైన మీ సలహాలు సూచనలు నాకు ఎప్పటికప్పుడు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అలా చేస్తేనే నాకు మీ ఒపీనియన్ అనేది తెలుస్తుంది। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసిన వెంటనే నా రెసిపీ నచ్చితే వెంటనే లైక్ చేయండి। ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి। ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।